సో ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి సిపి గారు టాస్క్ ఫోర్స్ టీమ్స్ మరియు బంజారా హిల్స్ టీమ్స్ కలిసి అక్కడ రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తే దాదాపు 148 మెంబర్స్ అక్కడ ఐడెంటిఫై అయ్యారు. దానిలో 20 దాకా వాళ్ళు స్టాఫ్ ఉన్నారు, అంటే మేనేజర్స్, ఆ డీజే చేసే అతను, మిగతా సపోర్టింగ్ స్టాఫ్ అందరూ ఉన్నారు. మిగతా మేల్ ఒక 90 మెంబర్స్ దాకా మేల్ ఐడెంటిఫై అయ్యారు. ఒక 38 ఫీమేల్స్ ఐడెంటిఫై అయ్యారు. వీళ్ళు అందరితో పాటు అక్కడ ఆ లిక్కర్స్ సర్వ్ చేయడం, అవన్నీ ఫుడ్స్ సర్వ్ చేయడం, ఆ డీటెయిల్స్ అవన్నీ వచ్చినాయి. ఆ టీమ్స్ సర్చ్ చేస్తుంటే ఐదు ప్యాకెట్లు కొకైన్ ఆ జిఎం ఒక కంటైనర్ దగ్గర నుంచి మనము సీజ్ చేయడం జరిగింది. సో దాన్ని కొకైన్గా మేము అనుమానిస్తున్నాము. ఆ టెక్స్చర్ ఇవన్నీ చూస్తే మా క్లూస్ టీము ఆ కొకైన్ అని అది చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ కస్టమర్స్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ మేము రాసి తీసుకోవడం జరిగింది. సో ఈరోజు ఆ అనాలిసిస్ అన్నీ అయిపోయిన తర్వాత ఓనర్స్, ఈ పుడ్డింగ్ అండ్ మింక్ ఓనర్ అర్జున్ వీరమాచినేని అని ఒక ఆయన, అభిషేక్ ఉప్పాల అని ఒక ఆయన, ఇద్దరి మీద కేసు పెట్టడం జరిగింది. కాన్స్పిరసీ అండ్ అబట్మెంట్, ఈ పర్టికులర్ ఒక డ్రగ్ విక్రయం చేయడానికి వీళ్ళు అబట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఆ సెక్షన్స్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఎవరు పొసెషన్ నుంచి మనం దీన్ని తీసుకున్నామో, అనిల్ అని ఒక జనరల్ మేనేజర్, ఆయన మీద ఈ కొకైన్ ప్రొసెస్ చేసిన దానికి కేసు పెట్టడం జరిగింది. సో దీనిలో ఎన్డీపీఎస్ సెక్షన్ 8, సెక్షన్ 29 అండ్ సెక్షన్ 21 క్లాస్ బి కింద కేసు నమోదు చేసి మా పక్కనే జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ గారికి ఆ ఇన్వెస్టిగేషన్ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. సో దీనిలో డిపార్ట్మెంట్లు కూడా అప్పుడే సీఎం గారు మాకు కఠినమైన ఆదేశాలు చెప్పడం జరిగింది. దీనిలో ల్యాక్నెస్ కానీ, కనైవెన్స్ కానీ, డిపార్ట్మెంట్ పరంగా ఏ డిపార్ట్మెంట్లు ఉన్నా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. సో ఎలాంటి కనైవెన్స్ కానీ, ఎలాంటి నెగ్లిజెన్స్ కానీ దీనిలో భరించరాదు. ఈ డిపార్ట్మెంట్లు కూడా అలాంటి ఏమైనా మా దృష్టికి వస్తే ఇమీడియట్లీ యాక్షన్ కూడా తీసుకుంటున్నాము. ఈరోజు కూడా మా సిఫారసు మేరకు సిపి గారు ఇన్స్పెక్టర్ బంజారా హిల్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇంకా ముందు కూడా ఈ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కానీ, అదర్స్ కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏమి డ్రగ్స్ సంబంధించిన కార్యక్రమాలు పెట్టుకున్నా పక్కా పట్టుకుంటాము. ఈ పర్టికులర్ దీనిలో ఇన్వాల్వ్ అయిన 148 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెడుతున్నాము, వాళ్ళని వెరిఫై చేస్తాము. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటివరకు మాకు ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్టు కానీ, అక్కడ కన్జ్యూమ్ చేసినట్టు కానీ మాకు ఎవిడెన్స్ లేదు కాబట్టి వాళ్ళని కేసులు ఇన్వాల్వ్ చేయలేదు. ఫర్దర్గా వెరిఫికేషన్లో వాళ్ళు పాత్ర ఏమైనా మాకు తెలిసిందంటే తప్పకుండా వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి అరెస్ట్ చేస్తాము. ఇప్పటికే కన్స్యూమర్స్, ప్రతి కేసులు కన్స్యూమర్స్ని కూడా మనము కేసులు పెట్టడం జరుగుతుంది. సో చాలా వరకు ఆ డిటరెన్స్ వచ్చినాయి. అయినా కూడా ఈ డబ్బులకు ఆశపడి అక్కడ ఎవరైతే ఈ దొంగగా చేస్తున్నారో అట్లాంటి వాళ్ళని పట్టుకుంటున్నాము. ఈ పర్టికులర్ కేసులు కూడా లిమిటెడ్ గ్రూప్, వాళ్ళు ఒక యాప్ లాగా మెయింటైన్ చేసుకొని ఈ ఓనర్స్కి తెలిసిన 50-50 మెంబర్స్తో స్టార్ట్ చేసి దాదాపు ఒక 200-250 మెంబర్స్ని వాళ్ళు ఎన్రోల్ చేసుకొని ఒక లిమిటెడ్ గ్రూప్గా వాళ్ళకు ఒక ఓటీపీ లాగా ఒక పిన్ ఇస్తున్నారు, ఒక కోడ్ జనరేట్ చేస్తున్నారు. ఆ కోడ్ కొడితే లోపలికి ఎంట్రీ వస్తుంది. సో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి, ఆ కోడ్ని ఎంట్రీ చేసి లోపలికి వెళ్ళాలి. అందరికీ ఓపెన్ కాదు, ఒక్క కస్టమర్తో పాటు ఎవరైనా గెస్ట్ వస్తే కూడా వాళ్ళని అలౌ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ రష్ తక్కువ ఉందో అప్పుడు వాకిన్ కస్టమర్స్ను కూడా ఇమీడియట్లీ అక్కడికక్కడ రిజిస్టర్ చేసుకొని అలౌ చేయడం జరుగుతుంది. కాకుండా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు నిఘా కూడా ఉంది. దెన్ అదర్ వెర్టికల్స్, మన ఎక్సైజ్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ దీని మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఈ సమాచారం అనేది మనకు వచ్చింది, అప్పుడప్పుడు వచ్చింది, బట్ ప్రాపర్గా డ్రగ్ ఉన్నప్పుడు అది యాక్షన్ చేయడం, వీళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఈ ఓటీపీ సిస్టమ్ కానీ, కోడ్ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకుంటున్నారు కాబట్టి
ఆ ప్రాపర్ టైం చూసుకొని అటాక్ చేయడం. అంటే దీనిలో అక్యూస్డ్ నిందితుడు పేరు ఏదైతే వచ్చిందో నేను మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఈ కస్టమర్స్ నేను చెప్పినట్టు కస్టమర్స్ కానీ స్టాఫ్ కానీ 148 మెంబర్స్ మాకు లిస్టు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని మేము వెరిఫై చేస్తాము. ఆ 148 లిస్టులు కూడా ఎవరు కన్స్యూమ్ చేశారు అంటే దాదాపు 90% వాళ్ళ అమాయకులు ఉండొచ్చు, ఈ డ్రగ్ కన్స్యూమ్ చేయకుండా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు పేర్లు ఇవన్నీ వెల్లడించడం అది కరెక్ట్ కాదు. ఈ దీనిలో వాళ్ళ అఫెన్స్లు ఉండే మాత్రం డెఫినెట్లీ నేనే ముందుకు వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. లేదండి, మేము ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి అండ్ అక్కడ ఉన్న ఇంటరాగేషన్లు మాకు తెలిసినది వీళ్ళు రెండు పేరే ప్రాక్టికల్ గా వచ్చినది, అర్జున్ అండ్ మిస్టర్ అభిషేక్. వాళ్ళిద్దరు కేసులు ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళని పోలీస్ కస్టడీ అంటే మాకు చాలా తక్కువ టైం ఉంది, ఇంకా పోలీస్ కస్టడీలు తీసుకొని ఫర్దర్ పార్ట్నర్స్ స్లీపింగ్ పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే అది కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. అంటే దీనిలో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు 24 అవర్స్ లైసెన్స్ పర్మిషన్